అందరికీ నమస్తే అండి. ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో ఉన్న మడకశిర నియోజకవర్గంలో రాజకీయాలు ఉన్నపరంగా మారిపోయాయి. ఇక్కడ నిన్నటి వరకు కూడా సునీల్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థం ఇచ్చారు. ఇప్పుడు సడన్గా నిన్న ఎంఎస్ రాజు గారిని తీసుకొచ్చారు, ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్కప్ప గారు అభ్యర్థి, యాక్చువల్లీ అంతకుముందు తిప్పేస్వామి గారు. ఆయన 2014లో పోటీ చేసి ఓడిపోయారు, 2019లో గెలిచారు 13,000 మెజార్టీతో. సో ఆయన్ను కాదని లక్కప్ప గారికి అభ్యర్థిత్వం ఇచ్చారు. ఇప్పుడు ఈ మడకశిర నియోజకవర్గం అట్టుడికిపోతుంది. గొడవలు రెండు పార్టీల్లోనూ గొడవలు. యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన వర్గాలు ఉన్నాయి, వర్గపోరు ఉంది. ఒకలంటే ఒకరికి పడదు. ప్రతి మండలంలో కూడా, ఈవెన్ మేజర్ పంచాయతీల 3-4 వేలకు పైగా ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రతి పంచాయతీలో కూడా వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి, లక్కప్ప గారి వర్గము, తిప్పేస్వామి గారి వర్గం. అలా ఉండగా తెలుగుదేశం పార్టీ బాగానే ఉంది, అభ్యర్థి ఇచ్చారు, ఆయన చేసుకుంటున్నారు. అయితే ఆయన్ను కూడా కొంతమేరకు యాక్సెప్ట్ చేయలేదు కేడర్. సో ఆయన్ను కేడర్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, ఫైనాన్షియల్గా కూడా కొంచెం డల్గా ఉంది కాబట్టి, ఇప్పుడు సడన్గా ఎంఎస్ రాజు గారిని తెర మీదకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత అట్టుడుకుపోతుందంటే, అక్కడ మీకు అవి చాలా దారుణంగా ఉంది. అక్కడ పరిస్థితి చూడండి, ర్యాలీలు, కొట్లాటలు. సునీల్ కుమార్ గారి వర్గం ర్యాలీ, భారీ ర్యాలీ. టీడీపీ వాళ్ళు ఎవరిని కనిపిస్తే వాళ్ళని తంతనారాలు. ఎంఎస్ రాజు గారి కారు కనిపిస్తే కారును పగలగొట్టారు. టీడీపీ వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు కాదు. ఇదిగోండి, సునీల్ కుమార్ గారు ఒక పెద్ద ర్యాలీ చేయించారన్నమాట వాళ్ళ వర్గంతో. గొడవగా ఉంది ఇప్పుడు మొత్తం మీద. మడకశిర నియోజకవర్గం మొత్తం గొడవగా ఉంది. యాక్చువల్లీ ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొంత అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుధాకర్ గారు గెలిచారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంటే ఆయన రఘువీరారెడ్డి గారి సొంత ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. సో 2009 నాటికి రఘువీరారెడ్డి గారు యాక్టివ్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ వర్గం సుధాకర్ గారు నిలబడితే 10,000 మెజార్టీతో ఆయన గెలిచారు. 2014లో కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత అప్పుడు 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది, ఈరన్న గారు గెలిచారు 14,000 మెజార్టీతో. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిప్పేస్వామి గారు గెలిచారు, ఈరన్న గారు ఆయన ఓడిపోయారు. సో ఈరన్న ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న తర్వాత ఈ మధ్య అభ్యర్థిగా సునీల్ కుమార్ గారిని ప్రకటించారు, ఆయన యాక్టివ్ అయ్యారు, పనిచేసుకుంటున్నారు. సో అక్కడ ఆయనకు వ్యతిరేకిస్తూ కొంత వర్గం ఉంది. ఈరన్న గారి వర్గం విపరీతంగా సెపరేట్గా ఉంది, ప్లస్ సునీల్ కుమార్ గారి వర్గం సెపరేట్గా ఉంది. టీడీపీలో కూడా కొంత వర్గ పోరు ఉంది. అయినప్పటికీ సునీల్ కుమార్ నెమ్మది నెమ్మదిగా సర్దుబాటు చేసుకుంటా వస్తున్నాడు. ఎంఈ సునీల్ కుమార్ గారు నెమ్మదిగా సర్దుబాటు అవుతుంది, కొంచెం ఆయన నెమ్మది వస్తుంది, అంత అగ్రెసివ్ కాదు. సో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన్ను కాదు అని ఎంఎస్ రాజుని తెర మీదకి తెచ్చారు. సో ఎంఎస్ రాజు నాన్ లోకల్ అనే టాక్ బాగా ఉంది. ఆయన సింగనమల నియోజకవర్గాన్ని ఆశించాడు, నాకు సింగనమల ఇవ్వండి అని మొదటి నుంచి పట్టుపెట్టారు. సింగనమల నియోజకవర్గం బండార శ్రావణి గారికి ఇవ్వడంతో, ఆ నియోజకవర్గం ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో, లేదు నాకు ఏదో ఒక నియోజకవర్గం ఇవ్వాలి, నేను పార్టీ తరఫున వాయిస్ వినిపించాను గత 4-5 సంవత్సరాలుగా అనేసరికి, సర్లే అప్లికేషన్స్ ఒత్తిళ్ళు అవన్నీ తట్టుకోలేక మడకశిర నియోజకవర్గం ఇచ్చేశారు, నాన్ లోకల్ అయినా ఇచ్చేశారు. యాక్చువల్లీ ఈ నియోజకవర్గంలో ఒక్కలిగా సామాజిక వర్గం, గెలుపు ఆటమల్ని శాసించే పెద్ద సామాజిక వర్గం ఇది. ఒక్కలిగా అంటే కన్నడీయులు, ఒక రకంగా కర్ణాటక వాళ్ళు, ఆ బార్డర్ నియోజకవర్గం కాబట్టి బార్డర్లో ఎక్కువగా వీళ్ళు ఉంటారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఉన్నారు చూస్తారు, వాళ్ళ వర్గం అనమాట. సో దాదాపుగా 55,000కు పైగా వాళ్ళ ఎక్కువ ఆటలు ఉంటారు. వాళ్ళు కన్నడ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఎక్కువగా కన్నడ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే యాదవ కమ్యూనిటీ దాదాపుగా 20,000కు పైగా ఉంటారు. వాల్మీకి బోయ ఒక 16,000 ఉంటారు. ఎస్సీ మాల మాదిగ క్రిస్టియన్స్ మొత్తం కలిపి ఒక 39,000 ఉంటారు. బలిజ ఒక 6,000 ఉంటారు. రెడ్డిస్ స్వల్పంగా 1,500. ముస్లిమ్స్ ఒక 4,000. ఇలా భిన్నమైన కమ్యూనిటీలు ఉంటారు. గెలుపు ఆటములను శాసించేది మాత్రం ఒక్కలిగా కమ్యూనిటీ. సో సునీల్ కుమార్ గారు ఈ కమ్యూనిటీతో బాగానే
నడిపించుకుంటున్నాడు. అలాగే అందులో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు, వాళ్ళందరి ద్వారా నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి మండలంలో కూడా రెండు వర్గాలు, రెండు నాయకులు ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి ఒక సానుకూల పరిస్థితి తీసుకురాగలిగారు, ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ చేయగలిగారు. కరెక్ట్గా అదే టైంలో ఇప్పుడు ఎంఎస్ రాజుగారు రావడంతో తెర మీదకి ఈయన్ను టీడీపీ క్యాడర్లోనే 70% క్యాడర్ యాక్సెప్ట్ చేయట్లే. ఇప్పుడున్న టీడీపీ క్యాడర్లో 70% మంది రాజుగారిని యాక్సెప్ట్ చేయట్లా. అలాగే ఒక్కలుగా కమ్యూనిటీలో బలమైన నాయకత్వం ఉంది టీడీపీకి, ఆ నాయకులు కూడా యాక్సెప్ట్ చేయట్లా, ఆ నాయకులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లా. అలా ప్రస్తుతానికి ఈ తెలుగుదేశం పార్టీ బాగా డిస్టర్బ్ అయింది. ఈ మడకశిర నియోజకవర్గం ఈజీగా గెలిచే స్థానాన్ని అనవసరమైన ఈ మార్పులు చేర్పులు కారణంగా కోల్పోయే పరిస్థితికి వచ్చారన్నమాట. ఇప్పుడు వైసీపీలోనూ విభేదాలు ఉన్నాయి, టీడీపీలోనూ విభేదాలు ఉన్నాయి. వైసీపీలో విభేదాలతో పోలిస్తే టీడీపీలో విభేదాలు ఫ్రెష్గా పుట్టుకొచ్చాయి. కాబట్టి వీటిని పరిష్కరించడానికి నెక్స్ట్ పోలింగ్ సమయం సరిపోదేమో, లేదా చంద్రబాబు గారే కూర్చోబెట్టాల్సింది, రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. ఆయన చాలా నియోజకవర్గాల్లో కాంప్రమైజ్ చేశారు, కన్విన్స్ చేశారు, మరి ఈ నియోజకవర్గంలో కూడా చూడాలి. లేకపోతే మాత్రం మడకశిర ఇబ్బంది. థ్యాంక్ యూ.